గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామం డిఎస్పీ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ వనం వనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పిన్నెల్లి గ్రామంలో డిఎస్పీ గారు వీధులు శుభ్రం చేయడం, జిల్లా పరిషత్ హైస్కూల్లో మొక్కలు నాటడం కార్యక్రమం జరిగింది. సత్తెనపల్లి డిఎస్పీ విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని గ్రామ వాలంటీర్ల చేత మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో మాచవరం ఎస్ఐ లక్ష్మీనారాయణ రెడ్డి, పిడుగురాళ్ల టౌన్ ఎస్ఐ ఉమామహేశ్వరరావు, రాజుపాలెం ఎస్ఐ అనంతలక్ష్మి, ట్రైనింగ్ ఎస్ఐ రవి, స్పెషల్ పార్టీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, కొంతమంది గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పల్నాడు ప్రాంతంలో మా సత్తెనపల్లి డివిజన్లో పనిచేస్తున్నటువంటి పోలీసు అధికారులు కొన్ని ప్రత్యేకంగా కొన్ని గ్రామాలను గుర్తించి వాటిని దత్తత తీసుకోవడం జరిగింది. ఆయా గ్రామాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు, ఘర్షణలు ఉన్న వాతావరణంలో ఆ ఊరిని ఎలాగైనా కానీ ఒక ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు మా సబ్జెక్ట్లో ఒక 12 గ్రామాలు మేము ఐడెంటిఫై చేసుకున్నాం. అందరినీ కూడా ఎస్ఐఎస్కి సిఎస్కి నేను కూడా ఒక గ్రామం తీసుకోవడం జరిగింది, భయ్యవరం గ్రామాన్ని. అయితే పిన్నెల్లి చాలా పెద్ద గ్రామం, ఇది సుమారుగా 9 నుంచి 10 వేల మంది దాకా జనాభా ఉండేటువంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో ఈరోజు ఇక్కడ స్వచ్ఛ భారత్ కింద ఒక యాక్టివిటీ చేపట్టాం. పోలీస్ అంతా పోలీసులు, మన పంచాయతీ యొక్క స్టాఫ్, గ్రామస్తులు, వాలంటీర్లు, మరి ఇంకా మాకు జేసీబీ కూడా ఇచ్చారు. వీళ్ళందరి సహకారంతో ఈరోజు గ్రామంలో కార్యక్రమం చేపట్టాం. అంటే ఒకరోజు మేము చేసే కార్యక్రమం ఏదో ఇక్కడ అయిపోద్దని మాత్రం కాదు, ఒక మంచి వాతావరణం, మోటివేషన్, గ్రామంలో కొంత వాతావరణం బాగుండాలి, స్వచ్ఛంగా ఉండాలి, కెనాల్స్ కానీ తర్వాత రోడ్లు కానీ నీట్గా పెట్టుకోవడం, వాటికి ఏంటంటే మేము అధికారులు వచ్చినా కూడా వాడు గ్రామస్తులు కొంత ఇంట్రెస్ట్గా ఎంకరేజింగ్గా ఉంటుంది ఉద్దేశంతో మేము వచ్చేటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. పోయిన నెలలో కూడా ఇదే గ్రామంలో స్కూల్లో పిల్లలకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి, లోపల ఫ్యాన్లు ఏమంటూ కూడా ఫ్యాన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు గ్రామంలో అక్కడ మొదలుపెట్టి ఎక్కడెక్కడ సైడ్ కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్లో కొంత మట్టి తీయటం, ఆ స్కూల్స్ ప్రధానంగా స్కూల్స్ పక్కన చుట్టుపక్కల పిల్లలు ఆడుకునే దగ్గర చెట్లు అవి ఉన్నాయి, ఆ చెట్లు కూడా జేసీబీతో కొంత లాగిచ్చాం. లాగిచ్చిన తర్వాత మళ్ళీ స్కూల్ ప్రెమిషన్లోనే కొన్ని చెట్లు కూడా నాటడం జరిగింది ఇక్కడ. అట్లే గ్రామంలో కూడా కొన్ని ఇంకా మరి కొన్ని చెట్లు నాటాలని చెప్పి కొన్ని చెట్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ మన గ్రామ వాలంటీర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాలంటీర్స్ కూడా ఈరోజు మాతో పాటు గ్రామంలో ఈ గ్రామ వాతావరణం బాగా పచ్చగా ఉండాలని, స్వచ్ఛంగా ఉండాలని చేసేది. ఈ ప్లాస్టిక్ కాగితాలు, ఇన్ని చెత్త టీ తాగిన కప్పులు ఇటువంటి అన్నీ కూడా రోడ్ల మీద తొందరగా పెడున్నాయి. కొంతవరకు అది మేము చేసాం, చేయించాం. ఒకరోజుతో అంతా కాదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా కూడా చేస్తామని చెప్పి ఈ గ్రామస్తులు, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మనస్పర్ధులు కూడా మాకు వచ్చిన సమాచారం ప్రకారం మా యొక్క ఇన్వాల్వ్మెంటు, మా లోకల్ ఎస్ఐ గారు, సిఐ గారి యొక్క ఇన్వాల్వ్మెంటు, వీళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా వీళ్ళే పోయి మంచి వాతావరణంలో కోర్టుకు వెళ్ళి కేసులు కూడా రాజీ పడేటువంటి వాతావరణం వచ్చింది. వాళ్ళు కూడా పోయి కోర్టులో బాగా తగ్గా చెప్పుకొని మేమంతా ఒకటిగా ఉంటామని చెప్పి చెప్తున్నారు. మా యొక్క ఆశయం, మా ఆలోచన కూడా అదే. అందులో భాగంగానే ఈ యొక్క గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. మేము అనుకున్న దాంట్లో మేము రిజల్ట్స్ కొంత సాధిస్తున్నామని చెప్పి మేము భావిస్తున్నాం. దీన్ని ఇదే విధంగా కొనసాగించి మేము చేపట్టిన గ్రామాలు ఎక్కడా కూడా మళ్ళీ గొడవలు జరగకుండా ఉండేదానికి, గ్రామం మొత్తం ప్రశాంతంగా ఉండేదానికి, గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కొనసాగించడానికి చర్యలు చేపడుతూ ఉంటామని తెలియజేస్తూ మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్మైల్ ఓకే, అందరు ఇచ్చాను ఒకసారి. బాబు బాబు పోయి మొత్తం అక్కడ మొత్తం కవర్ అయిపోయింది సార్. ఒకసారి కొద్దిగా తలకదా కదా
సార్ ఒకసారి ఫేస్ ప్యాక్ అనుకోండి. ఇంకా కొద్దిగా లోపల ప్రెస్ చేయండి, అలా గట్టిగా ఉండాలి. నీళ్ళు పోయాలి సార్? టైం ఉంది, ఇబ్బంది లేదు. Thank you.